హలో ఫ్రెండ్స్, మనం గీత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కదా. చిన్ని వాళ్ళు జాంబీలను చూసి భయపడుతూ ఉంటారు. ఏం చేయాలో తెలియక దాక్కుంటారు. అయ్యో మొన్నే జాగ్రత్త జున్ను, నువ్వు జాగ్రత్త. ఇప్పుడు మన చుట్టూ అన్నీ జాంబీలే ఉన్నాయి. ఇప్పుడు మనల్ని కాపాడేది ఎవరు? అయ్యయ్యో, మనం ఎలా బయటపడాలో ఏంటో. ఇక ఇక్కడ నెమ్మదిగా జాంబీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పైకి లేస్తూ ఉంటాయి. వాటిలో అవే కొట్టుకుంటూ ఉంటాయి. అయ్యయ్యో, ఇదేంటి? జాంబీలన్నీ ఒకదాంతో ఒకటి పోట్లాడుకుంటున్నాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంతలో కృష్ణ కూడా పైకి లేస్తాడు. తను కూడా జాంబీలాగా మారిపోయి ఉన్నాడు. అయ్యయ్యో చిన్ని, ఇక మనం బయటపడేది ఎలా? ఇక మనం కూడా జాంబీలుగా మారిపోతాం కదా. ఏడవకు మొన్ని, మనకు ఏమీ కాదు జున్ను, నువ్వు భయపడకు. ఇంతలో జాంబీలన్నీ కలిసి ఒక్కసారిగా పిల్లల వైపే వస్తూ ఉంటాయి. జున్ను పారిపో, వెళ్ళు పారిపో. మొన్ని నువ్వు కూడా వెళ్ళండి వెళ్ళండి. జున్ను త్వరగా పారిపో. లేదు లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను చిన్ని. జున్ను మాత్రం అక్కడి నుంచి వెళ్ళి వేరే దగ్గర దాక్కుంటాడు. ఒక్కసారిగా జాంబీలు చిన్ని మున్నీల మీదకి వచ్చేస్తాయి. వాళ్ళని కాపాడడానికి ఆవు అక్కడికి వస్తుంది. ఆవు జాంబీలని తన కొమ్ములతో నెట్టేస్తూ ఉంటుంది. జాంబీలన్నీ ఆవు మీదకి వెళ్తాయి. అప్పుడు ఆవు కూడా జాంబీలాగా మారిపోతుంది. అయ్యయ్యో, ఆవు ఆవు కూడా జాంబీలాగా మారిపోయింది. మొన్ని జున్ను రండి, త్వరగా రండి. మనం ఎలాగైనా ఇక్కడ నుంచి వెళ్ళి రాజా అంకుల్ తెచ్చిన వ్యాక్సిన్ని తీసుకురావాలి. త్వరగా రండి. అవును చిన్ని, కానీ ఎలా? ఇలా చిన్ని మున్ని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి చింటూ వస్తాడు. చిన్ని మున్నీలిద్దరూ చింటూని చూస్తారు. చింటూ రాకు, ఇటువైపు నువ్వు రావద్దు, ఇక్కడ జాంబీలు ఉన్నాయి. నిజమే చింటూ, రాకు, నువ్వు రాకు, ప్రమాదం. అయినా చింటూ వాళ్ళ మాటలు వినిపించుకోకుండా లోపలికి వస్తూ ఉంటాడు. చిన్ని మున్ని ఇద్దరు చింటూని రావద్దని అరుస్తూ ఉంటారు. రాకు రాకు రాకు. ఏంటి జాంబీలా, ఏంటి మీరు నన్ను ఆట పట్టిస్తున్నారా ఏంటి? వీళ్ళిద్దరూ అబద్ధాలు చెప్తున్నారు, నేను లోపలికి వెళ్ళి చూస్తాను. ఏంటి ఇక్కడ ఎవరూ లేరు, ఇంత సైలెంట్గా ఉంది, వీళ్ళు కావాలనే నన్ను ఆట పట్టిస్తున్నారు. అరే మమ్మీ, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? అలా చింటూ అంటూ ఉంటాడు. అంతలో జాంబీలన్నీ చింటూ మీద పడిపోతాయి. చింటూని కూడా కొరికేస్తాయి. వెంటనే చింటూ కూడా జాంబీలా మారిపోతాడు. అమ్మో, చింటూ కూడా జాంబీలా మారిపోయాడు. మనం ఎలాగైనా ఈ జాంబీలన్నింటినీ మనుషుల్లా మార్చాలి. మమ్మీ, గీత ఆంటీ, రాజా అంకుల్ వీళ్ళందరినీ కాపాడాలి. అంతలో అక్కడికి డాక్టర్ గారు అసలు వ్యాక్సిన్ తీసుకొని వస్తూ ఉంటారు. అయ్యో, ఇప్పుడు అక్కడ ఎలా ఉందో ఏంటో. ఈ రాజా అసలు వ్యాక్సిన్ని తీసుకెళ్లకుండా డూప్లికేట్ వ్యాక్సిన్ని తీసుకెళ్లాడు. నాకు అక్కడికి వెళ్ళాలి అంటేనే భయం వేస్తుంది. ఎంతమంది జాంబీలుగా మారిపోయారో ఏంటో, రాజా ఎక్కడున్నాడో ఏంటో. అలా అనుకుంటూ డాక్టర్ లోపలికి వ్యాక్సిన్ తీసుకుని వస్తారు. డాక్టర్ రావడం చిన్ని వాళ్ళు చూస్తారు. డాక్టర్ డాక్టర్, ఇలా రండి. డాక్టర్ డాక్టర్, మేము ఎక్కడున్నాం? ఇలా చిన్ని మున్ని ఇద్దరు డాక్టర్ని పిలుస్తూ ఉంటారు. కానీ డాక్టర్ వినిపించుకోకుండా లోపలికి వస్తుంది. అమ్మో, నేను లోపలికి ఎలా వెళ్ళాలి? నేను రాజాని పిలుస్తాను. రాజా రాజా, ఎక్కడున్నావు నువ్వు? కానీ అంతలో పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి.
ఆ సౌండ్స్ విని భయపడిపోతుంది మన డాక్టర్. వ్యాక్సిన్ని అక్కడే పడేసి డాక్టర్ అక్కడి నుంచి పారిపోతారు. అమ్మో, ఇక్కడుంటే ప్రమాదం, నేను పారిపోతాను. ఇక ఇక్కడ నిదానంగా సీత గీత కూడా పైకి లేస్తూ ఉంటారు. ఆవు మీద చింటూ కూర్చుని ఉంటాడు. ఇంకా మిగిలిన జాంబీలన్నీ కూడా పిల్లల వైపు రావడం మొదలు పెడతాయి. సీత గీత ఆవు చింటూ ఈ జాంబీలు కూడా పిల్లల వైపే వస్తూ ఉన్నాయి. మొన్ని త్వరగా రా, పారిపోదాం. చిన్నీ, ఏ చిన్నీ రా, పారిపోదాం, త్వరగా రా, ఈ జాంబీలు మన వైపే వస్తున్నాయి, జున్ను పరిగెత్తు. అబ్బా, ఆగాగు మొన్ని, మనం ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి, నన్ను కాస్త ఆలోచించని. మనం గనక వీళ్ళను మామూలు మనుషుల్లా మార్చామంటే మనకే ప్రమాదం ఉండదు కదా. ఒకవేళ వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఊరందరినీ జాంబీలుగా మార్చేస్తారు. కాబట్టి మనం ముందు ఎలాగైనా వీళ్ళని మామూలు మనుషులుగా మార్చాలి. ఏం మాట్లాడుతున్నావు చిన్ని, అది మన వల్ల ఎలా అవుతుంది? చిన్ని రా, పారిపోదా, పారిపోదా. హే జున్ను, అరవకో, నువ్వు ఇక్కడే నిలబడు, నేను ఏదో ఒకటి చేస్తాను. మొన్ని నువ్వు కూడా ఇక్కడే ఉండు. ఇలా చిన్ని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో చిన్నికి డాక్టర్ అక్కడే పడేసి వెళ్ళిపోయిన వ్యాక్సిన్ కనిపిస్తుంది. చిన్ని ఆ వ్యాక్సిన్ని చేతిలోకి తీసుకుంటుంది. రాజా అంకుల్ తెచ్చిన వ్యాక్సిన్ ఇదే కదా, నేను కూడా ఈ వ్యాక్సిన్ని వీళ్ళ మీద చల్లుతాను, అప్పుడు వీళ్ళు మామూలుగా మారిపోతారేమో. ఇలా చిన్ని ఆ వ్యాక్సిన్ని తీసుకుని అందరి మీద ఒకరి తర్వాత ఒకరిగా స్ప్రే చేస్తూ ఉంటుంది. రండి రండి జాంబీలన్నీ, రండి రండి. అమ్మయ్యా, అన్నిటి మీద స్ప్రే చేశాను. ఇలా అందరూ కింద పడిపోతారు. చిన్ని మున్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. నిదానంగా సీత గీత ఇంకా అందరికీ మెలకు వస్తూ ఉంటుంది. అందరూ మామూలు మనుషుల్లాగా మారిపోతూ ఉంటారు. ఒక్కొక్కరికి స్పృహ వస్తూ ఉంది. అందరూ పైకి లేస్తారు. ఇప్పుడు వాళ్ళు మామూలుగా మారిపోయారు. కానీ వాళ్ళకందరికీ ఏం జరిగిందో తెలీదు. అరే చిన్ని, ఏమైంది? ఇప్పటి వరకు ఏం జరిగింది? నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. చిన్ని జరిగిన విషయం మొత్తం అందరికీ చెప్తుంది. అందరూ మామూలుగా మారిపోయినందుకు చిన్ని మున్ని ఇంకా జున్ను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.